నా పేరు డాక్టర్ సిఎల్ వెంకట్రావు. కోవిడ్ టీకా వేసుకున్న తర్వాత ఏమైనా అనర్థాలు అనారోగ్యాలు సైడ్ ఎఫెక్ట్స్ ఉన్నాయా? చెప్పుకోదగ్గి ప్రాణహాని కలిగించేవి ఏమీ లేవు. అందరికీ నూటికో కోటికో ఎక్కువ మందికి వచ్చేది ఏంటంటే టీకా వేసుకున్న తర్వాత ఒళ్ళు నొప్పులు జ్వరము ఇంతే. ఒళ్ళు నొప్పులు జ్వరము దాటి 3 రోజులు ఏమీ ఉండదు. అందుకే కొంతమంది కోవిడ్ టీకా వేయగానే ముఖ్యంగా ప్రభుత్వం వారు పారాసిటమాల్ టాబ్లెట్ చేతికిచ్చి పంపిస్తున్నారు. ఒళ్ళు నొప్పులు వచ్చినా జ్వరం వచ్చినా 3 పూట్ల 3 పారాసిటమాల్. పారాసిటమాల్ కంటే కూడా బాగా పనిచేసేది డోలో 650 ఉదయము మధ్యాహ్నం రాత్రి 3 రోజులు. ఓ 10 కొనుక్కోండి. ఎవరికైతే ఒళ్ళు నొప్పులు జ్వరం వచ్చిందో వాళ్ళు సరిపోతుంది. ఇక ఇంతకు మించి టీకాలు వేసుకున్న వాళ్ళకి వేరే రకమైన అనర్థాలు ఏమీ లేవు. ఎందుకు ప్రభుత్వం వాళ్ళు పారాసిటమాల్ ఇస్తున్నారంటే ఇవి ఇస్తే వేసేసుకుంటాడు, లేకపోతే ఏదైనా పెయిన్ కిల్లర్ టాబ్లెట్లు వేసుకుంటే ఇబ్బంది కలుగుతుందనేసి. పెయిన్ కిల్లర్ టాబ్లెట్లు అంటే ఐబుప్రోఫెన్, అసిక్లోఫెనాక్, డైక్లోఫెనాక్, నిమిసులైడ్ లాంటి పెయిన్ కిల్లర్ టాబ్లెట్లు కానీ ఇంజెక్షన్ వేసుకుంటే కోవిడ్ టీకా వేసుకున్న తర్వాత రియాక్షన్ అవుతుంది. అందుకని ముందు జాగ్రత్తగా ప్రభుత్వం వారు వచ్చిన వారందరికీ కూడా పారాసిటమాల్ ఇచ్చి పంపుతున్నారు. ఒకవేళ కోవిడ్ టీకా కాకపోతే ఏం ఉపయోగపడతాయి, ఎప్పుడైనా జ్వరం వస్తే వేసుకుంటారులే అని ఇచ్చి పంపిస్తున్నారు. ఇంతకు మినహాయించి కొన్ని పుకార్లు పుట్టించారు. రక్తము గడ్డగట్టేస్తుందంటాను, ఇది కేవలం పుకారు మాత్రమే, విషప్రచారము రక్తము గడ్డగట్టదు. అట్లాగే కొంతమంది షుగర్కి బీపీకి రక్తము పలచబట్టడానికి ఎకోస్ప్రిన్, క్లోపివాస్ లాంటి టాబ్లెట్లు వాడుతున్నారు. కొంతమంది అపోహలు ఉన్నారు, మేము రక్తము పలచబడటానికి గుండె జబ్బుకి వాడుతున్న మందులు ఏమన్నా తాత్కాలికంగా 3-4 రోజులు ఆపాలా, ఆపిన తర్వాత మళ్ళీ ప్రారంభించాలా, టీకా వేసుకోవడానికి ముందు ఇవి ఆపాలా, ఏదో గడ్డలు కడతాయంట, రక్తం గడ్డలు కడతాయా అంటున్నారు. అది ఎంతవరకు నిజము? రక్తము గడ్డలు కట్టదు, ధమనులలో కట్టదు, సిరలలో కట్టదు, గుండెలో కట్టదు, మెదడులో కట్టదు, శరీరంలో ఎక్కడా కట్టదు. ఇది లేనిపోయిన విషప్రచారము సోషల్ మీడియాలో కావాలని ఉద్దేశపూర్వకంగా తప్పుడు సమాచారము ప్రచారం చేస్తున్నారు. దాన్ని నమ్మవద్దు. ఇన్ని కోట్ల మందికి ప్రపంచ దేశాల్లో వేశారా? ఇప్పటి వరకు 150 కోట్ల మందికి ప్రపంచ దేశాల్లో టీకాలు వేశారు. భారతదేశంలో ఇప్పటి వరకు 22 కోట్ల మందికి టీకాలు వేశారు. ఈ టీకా వేయటం వల్ల ఒక్కరికి కానీ రక్తము గడ్డగట్టిన దాఖలాలు ఏమీ లేవు. మీరు యథావిధిగా వాడుతున్న షుగర్కి బీపీకి గుండె జబ్బుకి పక్షవాతానికి క్యాన్సర్కి టీబీకి ఎయిడ్స్కి ఏ మందులు అయితే వాడుతున్నారో టీకా వేసుకునే ముందు రోజు, టీకా వేసుకున్న రోజు, తదుపరి కూడా ఏమీ మానవలసిన అవసరం లేదు. టీకాకు వెళ్ళేటప్పుడు పొట్ట నిండా తిని వెళ్ళండి. ఉదయము మధ్యాహ్నం భోజనం చేసిన తర్వాత పొట్ట నిండిన తర్వాత దీన్ని వేసుకోండి. ఇక మనం కొంతమందికి ఒక అనుమానం, నాకు సిగరెట్ అలవాటు ఉంది, సిగరెట్ కాల్చొచ్చా లేదా? టీకా వేసుకున్న తర్వాత సిగరెట్ బీడీ చుట్ట కాల్చినా కూడా ఏం కాదు, కాల్చినా నష్టం లేదు. మందు అలవాటు ఉందండి, నేను టీకా వేసుకున్న తర్వాత మందు తాగచ్చా లేదా మానేయాలా? మీకు మందు అలవాటు ఉంటే మందు వేసుకోండి. దానివల్ల మందు అంటే మద్యపానం, ఇది బీరు విస్కీ బ్రాందీ ఇలాంటివి తాగినా ఎటువంటి అనర్థం ఉండదు. పాశ్చాత్య దేశాలలో అమెరికాలో టీకా వేసుకున్న తర్వాత మద్యపానం ఏమైనా ప్రభావం ఉంటుందా అని పరిశోధన చేశారు. ఆ పరిశోధనలో టీకాకి మద్యపానానికి ఏమి సంబంధం లేదు, టీకా వేసుకున్న వాళ్ళు మద్యపానం సేవించినా కూడా ఎటువంటి అనర్థాలు రాలేదు, సైడ్ ఎఫెక్ట్స్ రాలేదని వాళ్ళు పరిశోధనలో వెల్లడించడం జరిగింది. ఇంకా కొంతమందికి అనుమానం, మాంసాహారం తినచ్చా? మాంసాహారం లక్షణంగా తినచ్చు. టీకా వేసుకున్న రోజే టీకా వేయించుకునొచ్చి చికెన్, మటను, కోడిగుడ్లు, చేపలు, రొయ్యలు నీకు ఇష్టం వచ్చింది ఏదైనా తినచ్చు. మాంసాహారము నిషేధము లేదు. ఇంకోటి, కొంతమందికి పీరియడ్స్ వచ్చినప్పుడు టీకా వేసుకోవచ్చా లేదా అని అనుమానం. స్త్రీలకు పీరియడ్స్లో ఉన్నప్పుడు టీకా వేసుకోవచ్చు. టీకా వేసుకున్న తర్వాత పీరియడ్స్ వచ్చినా ఎటువంటి
అనర్థం లేదు. ఇంకా కొంతమందికి అనుమానం, సార్ సెక్స్లో పాల్గొనొచ్చా ఈ టీకా వేసుకున్న తర్వాత నిరభ్యంతరంగా ఎటువంటి ఇబ్బంది లేకుండా దాంపత్య జీవితంలో పాల్గొనడానికి ఈ టీకా అడ్డము రాదు. అందుచేత టీకాకంటూ ప్రత్యేకంగా పచ్చము కానీ ఆహార నియమాలు కానీ ఇంకా వ్యక్తిగత అలవాట్లు కానీ ఏమీ లేవు. వచ్చేది ఒళ్ళు నొప్పులు జ్వరం, అది కూడా చాలా తక్కువ. ఒళ్ళు నొప్పులు జ్వరం కూడా ఎక్కువ ఏమి రాదు, అది డోలో 650 వాడగానే తగ్గిపోతుంది. కనుక కోవిడ్ టీకాలు చాలా సురక్షితము. ఇప్పటి వరకు భారతదేశంలో కానీ ప్రపంచ దేశాల్లో కానీ ఎవరికి ఎటువంటి అనర్థాలు వచ్చిన దాఖలాలు లేవు. ఈ కోవిడ్ టీకా వేసుకున్న తర్వాత ఏ ఒక్కరు కూడా మరణించిన దాఖలాలు కూడా లేవు. అటువంటి సురక్షితమైన టీకా మీకు సమీపంలో ఏ కంపెనీ అందుబాటులో ఉంటే అది వేసుకోండి. కోవాక్సిన్ ఉంటే కోవాక్సిన్ వేసుకోండి, కోవిషీల్డ్ ఉంటే కోవిషీల్డ్ వేసుకోండి, స్పుత్నిక్ వి టీకా ఉంటే స్పుత్నిక్ వి టీకా వేసుకోండి. అహ్మదాబాద్లో జైడస్ క్యాడిలా తయారు చేసే జైకోవ్ డి ఉంటే అది వేసుకోండి. ఇది జైకోవ్ డి అహ్మదాబాద్ కంపెనీ టీకా, మూడు టీకాలు వేసుకోవాలంటున్నారు. స్పుత్నిక్ వి కొత్త టీకాను తయారు చేస్తున్నారు, స్పుత్నిక్ వి లైట్ అని. స్పుత్నిక్ వి లైట్ మనకు భారతదేశంలో అందుబాటులో వస్తే సింగిల్ డోస్ టీకా, ఒకటే డోస్. జాన్సన్ అండ్ జాన్సన్ కంపెనీ అమెరికాలో సింగిల్ డోస్ టీకా, అంటే రెండు సార్లు కాకుండా ఒక డోస్తోనే మనకు రక్షణ కలుగుతుంది. జాన్సన్ అండ్ జాన్సన్ కంపెనీ భారతదేశంలో ఉత్పత్తి ప్రారంభిస్తే ఇక్కడ కూడా సింగిల్ డోస్ టీకాలు అందుబాటులోకి వస్తాయి, అవి మనం ఉపయోగించవచ్చు. టీకాలు సురక్షితం, టీకాల వల్ల ఎటువంటి అనర్థాలు రావు, రక్తంలో గడ్డలు కట్టడం అనేది పుకార్లు మాత్రమే.